అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీరు చూసేసరికి దివాళి అయిపోతుంది, సో బిలేటెడ్ హ్యాపీ దివాళి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దివాళీ రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. సో మార్నింగ్ చూడండి, బడీకి బాత్ చేపించిన తర్వాత సూపర్ హ్యాపీగా ఉంటుంది, ఎంత హైపర్ ఎనర్జెటిక్గా ఉంటుందో, అందరూ దాంతో ఆడాలంటుంది, సో పరిగెట్టమంటుంది అందరినీ కూడా. సో బడీకి బాత్ చేపించేసి నేను కూడా బాత్ చేసేసాను. మార్నింగ్ పూజ అదంతా ఉంటుంది కదా, సో అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. ఫినిష్ చేసుకున్న తర్వాత నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను నేను దీంతో ఆడటానికి. సో దాంతోపాటు పరిగెట్టాలి అసలు మనం కూడా లిటరల్లీ. సో ఈరోజు నేను ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను మార్నింగ్. అదేంటంటే ఆమ్లా, షీకాకాయ్, అలాగే మనకి నీమ్ ఉంటుంది కదా వేపాకు, ఇవన్నీ కలిపిన ప్యాక్ ఒకటి అప్లై చేసుకున్నాను అండి. ఇవన్నీ ఆరగన్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే డ్రైడ్ చేసుకుని, మీకు లీవ్స్ అన్నీ దొరికితే మీరు పౌడర్ చేసుకుని ఉంచుకోవచ్చు. 1 స్పూన్ తీసుకున్నాను, బట్ నీమ్ ఏంటంటే 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం డాండ్రఫ్ లాగా అనిపిస్తుంది, ఇచ్చీ స్కాల్ఫ్ లాగా అనిపిస్తుందని నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. సో వింటర్స్ వస్తే అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది, అందుకని ఇది రెడీ చేసుకుని నేను జస్ట్ హెయిర్కి అప్లై చేసేసుకున్నాను. హెడ్ బాత్ చేసిన హెయిర్కి అప్లై చేసేసుకున్నానండి. జస్ట్ 1/2 అవర్ ఉంచుకుని బాత్ చేసేసాను. చాలా ఇయర్స్ తర్వాత నేను గంగిరెద్దువాళ్ళని చూస్తున్నాను. ఈరోజు అయితే చాలా బాగుందండి, బాగా డెకరేట్ చేసుకుని తీసుకొచ్చారు. ఇది రావటం కూడా మంచిదని అనుకుంటాం మనం. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ హ్యాపీ దివాళీ చెప్తున్నారు దానికి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈవినింగ్ అండి, నేను బాత్ చేసేసి సేమ్ డ్రెస్ వేసేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అండ్ దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను, గబుక్కున ఆయిల్ ఏమన్నా మీద పడుతుందేమో అని సేమ్ డ్రెస్ వేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఏంటంటే కొంచెం లైటింగ్స్ అవన్నీ పెట్టుకునేవాళ్ళం, బట్ ఈ ఇయర్ ఏంటంటే ఓన్లీ దీపాలు పెట్టుకోవాలని అనుకున్నాము. సో ఫెరీ లైట్స్ కూడా పెట్టట్లేదు, ఓన్లీ దీపాలే పెట్టుకుంటున్నాము. అందుకని అన్ని దీపాలు రెడీ చేస్తున్నాను. చాలా దీపాలు పడతాయండి, ఇంటి మొత్తం పెడదాం అనుకున్నాం కదా. సో అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను నేను. చేతులు అయితే లిటరలీ చాలా నొప్పి వచ్చినాయి అన్ని లైట్స్ ప్రిపేర్ చేసేసరికి. సో దీపం పెట్టేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. మీరు కూడా ఇలానే చేసుకుంటారు కదా, ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. వన్స్ ఆయిల్ అన్నిట్లో ఫిల్ చేసేసిన తర్వాత బయటకు తీసుకొచ్చేస్తున్నాను. ఏంటంటే ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, అట్ ఏ టైం కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు. అదే హ్యాండ్తో అంటే 2-2 తీసుకొచ్చి చాలా టైం పడుతుంది కదా. సో ఇలా తీసుకొచ్చేసుకొని పెట్టుకొని మొత్తం లైన్ మొత్తం పెట్టేస్తాను. బయట పెట్టగోడ అంటాం కదా, సో అదనమాట ఫ్రంట్ ఉండే గోడ అనమాట ఇదంతా. సో ఇది మొత్తం ఫిల్ చేసేయాలి. ఇలా నేను ఒక 4 ప్లేట్స్ తీసుకొచ్చినాక ఇది మొత్తం ఫిల్ అవుతుంది. సో 4 ప్లేట్స్ తీసుకొచ్చేసి ఫిల్ చేసేస్తాను. సో ఫైనలీ ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకుని దీపాలన్నీ వెలిగించేశాను, చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది వచ్చేసరికి ఇంటి ముందండి, అండ్ ఇక్కడ వచ్చేసరికి తులసి మొక్క ఉంటుంది మాకు, అండ్ పక్కన వచ్చేసరికి పోమోగ్రానేట్ దానిమ్మ మొక్క ఉంటుంది, అండ్ ఫ్రంట్ గేట్ దగ్గర అయితే ఇలా ఉంటాయి. ఈ మొత్తం లైటింగ్ పెట్టాము, సో దీపాలు పెట్టాము లైటింగ్ అంటే. సో ఈ బోర్ మొత్తం పెట్టేశాము ఇలాగా. చాలామంది అప్పటికే స్టార్ట్ చేసేసారు క్రాకర్స్ బర్స్ట్ చేయటం. సో ఫైనలీ లోపల కూడా మొత్తం పెట్టేసాము, అన్నీ ఇలా వచ్చేసినాయి. చాలా బాగుందండి, అంటే లైటింగ్ అనేది చూస్తూ ఉంటే మనకి కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది, మన సోల్ హ్యాపీగా ఉంటుంది. అది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ థెరపీ లాగా పనిచేస్తుంది. మనకి ఏమైనా సాడ్నెస్ ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా కానీ లైట్స్ పెట్టుకున్నారనుకోండి, ఇలా దీపం వెలిగిస్తే మీకు అదొక థెరపిటిక్గా ఉండి మీకు ఆ సాడ్నెస్ అనేది పోతుంది. ట్రై చేయండి నెక్స్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు దివాళీ ఈవినింగ్ అయిపోయిందండి, సో నైట్ అయిపోయింది.
సో అందరూ రెడీ టు బర్న్ క్రాకర్స్ అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, చాలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ నేను ఈరోజు ఫేషియల్ తీసుకున్నాను అనమాట. సో ఇంట్లోనే హోమ్ మేడ్ ఫేషియల్, హైడ్రా ఫేషియల్ అని మన ఛానల్లో ఒక వీడియో ఉంది. సో నేను బిఫోర్ డే నైట్ హైడ్రా ఫేషియల్ చేసుకున్నాను, దాని గ్లో ఇలా ఉందన్నమాట. సో నేను అందుకనే ఎక్కువ మేకప్ కానీ ఏమి వేసుకోలేదు, ఆ గ్లో అలా ఉండాలని ఫౌండేషన్ ఏమీ వేసుకోకుండా లైట్గా జస్ట్ పింక్ కలర్ బ్లష్ ఒకటి, ఐలిడ్స్కి కూడా పింక్ కలర్ బ్లషే అప్లై చేసుకున్నాను. సో న్యాచురల్గా ఉండటానికి మోస్ట్లీ మేకప్ వేసుకోకుండా ఇలా ఉన్నాను అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే లైవ్ చేద్దామని నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, బట్ చేయలేకపోయాను. ఫెస్టివల్స్ అనేసరికి ఏంటంటే మా ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ నాయిస్ కానీ అంతా ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఎక్కువ ఉంటారు మా సరౌండింగ్స్లో, సో వాళ్ళు అల్లరి చేయటం కానీ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెస్టివల్ సీజన్ అనగానే ఇంట్లో కూడా అంత హడావిడి ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతూ ఉంటారు కదా. సో అంత ఇదిగా నేను లైవ్ చేయలేకపోతున్నాను, అందుకే లైవ్ చేయలేదు. బట్ లైవ్ చేయాలని నాకు చాలా అనిపించింది, బట్ మిస్ అయిపోతున్నాను. ఈసారి నెక్స్ట్ ఫెస్టివల్ అప్పుడు కూడా లైవ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. 2020 స్టార్టింగ్లో నేను అనుకుంది ఏంటంటే ఎలా అయినా 2020 ఎండింగ్ లోపల 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి అని. సో నేను ఎక్కువ కష్టపడ్డాను అండ్ మీ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకో 2 months ఉండగానే 1 lakh సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయిపోయాము. అండ్ దానికోసం నేను గివ్ అవే కూడా కండక్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. అండి చాలామంది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము ఇప్పుడే స్టార్ట్ చేసామండి, ఇప్పుడే చూస్తున్నాం మీ ఛానల్ని అని. సో మీ అందరి కోసం నేను గివ్ అవే అనేది ఇంకొక 1 week ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో అంతకన్నా ఎక్కువ అయితే నేను చేయలేనండి. సో 1 week ఎక్స్టెండ్ చేస్తాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే గివ్ అవే రూల్స్ అన్నీ ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసం వస్తుంది కదా, సో కార్తీక మాసంలో నేను మోస్ట్లీ ఫాస్టింగ్ చేస్తానండి. అందరూ చాలామంది ఫాస్టింగ్ చేస్తారు, నేనేంటంటే మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ చేస్తాను, ఈవినింగ్ డిన్నర్ చేస్తాను. బట్ ఈసారి ఏమనుకుంటున్నానంటే నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను, సో నాకు కూడా తెలుస్తుంది ఆ విషయం. సో నేను మళ్ళీ వెయిట్ లాస్ అవ్వటానికి ఈ కార్తీక మాసం హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత వెయిట్ లాస్ అవుతాం. దాంతోపాటు మనం ఎక్స్టర్నల్గా ఇంకొంచెం పుష్ ఇచ్చామనుకోండి ఇంకా త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మీరు ఎలాగో వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు వ్లాగ్స్ తీసుకొస్తాను. అందులో నేను ఎలాగో రెసిపీస్ నేర్చుకుంటున్నాను అన్నాను కదా, సో టాక్సిక్ ఫ్రీ ఇలాంటివన్నీ నేను ఏమేమి తింటున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. మ్యాక్సిమం వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తానండి నేను. 2020 ఎండ్ అయిపోవటానికి 47 days ఆర్ 48 days ఉంది ఇవాళ నుంచి. సో ప్రతిరోజు వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ రెసిపీస్ కానీ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో కూడా షేర్ చేస్తాను, సో దాట్ మీరు కూడా నాతో పాటు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నా వ్లాగ్స్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. సో దివాళీ రోజు క్రాకర్స్ అనేది చాలామందికి ఇష్టం అనమాట. సో నాకు కూడా పాస్ట్ 5 years వరకు చాలా ఇష్టం క్రాకర్స్ అనేవి, నేను ఫుల్ పటాకాస్ బాగా పేల్చేదాన్ని. సో కానీ ఏంటంటే ఒక 5 years నుంచి, ఈ ఇయర్తో 5 years అవుతుందండి, సో 5 years నుంచి నేను కంప్లీట్లీ క్రాకర్స్ అనేది ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు, జస్ట్ టచ్ కూడా చేయట్లేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, టచ్ చేయకపోయినా కానీ నేను ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాను. లైట్స్ అన్నీ పెట్టుకోవటం కానీ లేదా హౌస్ని డెకరేట్ చేసుకోవటం ఇలా చేయటం వల్ల కూడా హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. సో నేను అది తెలుసుకున్నాను. అండ్ 5 years నుంచి నేను క్రాకర్స్ అంటే ఫస్ట్ ఇయర్ నేను మిస్ అయినట్టు అనిపించింది, క్రాకర్స్ కాల్చకపోయినా కొంచెం ఎక్కడో మిస్ అయ్యామి అని అనిపించింది, ఎందుకంటే క్రాకర్స్ కాల్చడం ఇష్టం కాబట్టి. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అదొక అలవాటు అండ్ మనకి మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా వచ్చేస్తుంది. సో మనకి అంతేం అనిపించదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో నేనైతే క్రాకర్స్ ఏం కాల్చను, బట్ నా ఒపీనియన్ ఏంటంటే నేను క్రాకర్స్ అనేది చిన్నప్పుడు నేను కాల్చాను, చాలా కాల్చాను, ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది. బట్ ఏంటంటే మనం ఇప్పుడు కాల్చటం మానేసాం కదా అని చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ప్లీజ్ క్రాకర్స్ కాల్చొద్దు అని చెప్పాలి అనేది అయితే నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే ఆ ఏజ్లో ఏంటంటే అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది,
ఆ విషయం ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పిల్లలకి కొంచెం తెలియాలి కదా. సో అందుకని నేను వాళ్ళకి ఏం చెప్పను, మీరు మానేసేయండి అని కానీ ఇంకేం చెప్పను. బట్ ఏంటంటే వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది. సో మరీ ఎక్కువ క్రాకర్స్ కాకుండా కొంచెం తక్కువ కాల్చుకుంటుంటే బాగుంటుందని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఈసారి ఏంటంటే మా నైబర్స్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా వరకు ఎడ్యుకేటెడ్ అయ్యారండి. ఏంటంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వాళ్ళ పేరెంట్స్కి చెప్పే సిచ్యువేషన్కి వచ్చేసారు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చాలా కాల్చుకునేవి, అసలు మానేశారని అయితే నేను చెప్పను, ఎప్పుడు చాలా ఎక్కువ క్రాకర్స్ బర్స్ట్ చేసేవి, కొన్ని యూస్ చేస్తున్నారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళలో కూడా చాలా చేంజ్ వచ్చింది అనేది నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా 1,00,000+ సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు, కాబట్టి ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాను. మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.